హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శరణ్య వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీలో ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుంటున్నాం సో ఈరోజు ఈ ఇంటెలిజెన్స్ అనే టాపిక్లో థాన్ డైక్స్ మల్టీఫాక్టర్ థియరీ గురించి తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో థౌండెక్స్ మల్టీఫ్యాక్టర్ థియరీ గురించి మాట్లాడుకుంటే ఈ థాండెక్స్ మల్టీఫ్యాక్టర్ థియరీని అన్రార్కిక్ థియరీ అని కూడా అంటారు థౌండెక్ బిలీవ్ దట్ దెర్ వాజ్ నథింగ్ లైక్ జనరల్ అబిలిటీ సో ఇప్పుడు నార్మల్గా జనరల్ అబిలిటీ గురించి ఎవరు మాట్లాడారు యూనిఫాక్టర్ థియరీలో ఆల్ఫర్డ్ బినే ఈ జనరల్ ఫ్యాక్టర్ జనరల్ అబిలిటీ గురించి మాట్లాడతారు అంటే ఏంటి ఏ టాస్క్ మనం పర్ఫామ్ చేయడానికైనా సరే ఆ ఒక్క జనరల్ ఫ్యాక్టర్ని ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది అని అంటారు సో థాండైక్ ఏమంటారంటే అసలు ఇలాంటిది ఏమీ లేదు జనరల్ అబిలిటీ అనేది లేదు అని నమ్ముతూ ఉంటారు నెక్స్ట్ ఈచ్ మెంటల్ యాక్టివిటీ రిక్వైర్స్ అండ్ అగ్రిగేట్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ అబిలిటీస్ ఒక్కొక్క మెంటల్ యాక్టివిటీకి ఒక్కొక్క డిఫరెంట్ అబిలిటీ కావాలి డిఫరెంట్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి థాండైక్ ఫౌండ్ దట్ ఆల్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇంటెలిజెన్స్ రిప్రజెంట్ అ స్పెసిఫిక్ మెంటల్ అబిలిటీ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ బట్ అసోసియేటెడ్ టు లైక్ బ్రిక్స్ ఇన్ అ వాల్ సో తోండేకి ఏం చెప్తాడు అంటే మన ఇంటెలిజెన్స్లో ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి మనం ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాడతాం అవన్నీ కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కానీ అవి మనం ఒక వాల్ బిల్డ్ చేసేటప్పుడు ఒక వాల్ని మనం కడుతున్నప్పుడు బ్రిక్స్ని వాడతాం ఇటుకల్ని వాడుతూ ఉంటాం సో అవన్నీ ఎలా అయితే అరేంజ్ చేస్తారో మన ఫ్యాక్టర్స్ ఇంటెలిజెన్స్లో ఉండే ఫ్యాక్టర్స్ కూడా అలా అసోసియేట్ అయ్యి ఉంటాయి నెక్స్ట్

చూడలేవో లైక్ టచ్ చేయలేవో ఐ మీన్ మన మైండ్లో ఏవైతే స్ట్రక్చర్స్ మన మైండ్లో ఏవైతే యాక్టివిటీస్ అవన్నీ రన్ అవుతుంటాయో అవన్నీ కూడా యాబ్స్ట్రాక్ట్ కిందకు వస్తాయి కాంక్రీట్ అంటే ఏంటి మనం ఏవైతే చూడగలుగుతామో టచ్ చేయగలుగుతామో అవన్నీ కూడా కాంక్రీట్ థింగ్స్ ఆబ్స్ట్రాక్ట్ అంటే ఏవైతే మనం టచ్ చేయలేము మన మైండ్లో రన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి సో ఇప్పుడు ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ద అబిలిటీ టు వర్బల్ అండ్ సింబాలిక్ థింకింగ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే ఒక ప్యాటర్న్ మనం సాల్వ్ చేస్తున్నాం లైక్ టూ ఫోర్ సిక్స్ అండ్ డాష్ టూ ఫోర్ సిక్స్ దాని తర్వాత ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా ఎయిట్ అని చెప్తాం సో ఇది ఏంటిది అంటే మన ఆబ్స్ట్రాక్ట్ యాక్టివిటీ ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తుంది అంటే చూసి లేదంటే మన సింబాలిక్ థింకింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటే ద అబిలిటీ టు ఎఫెక్టివ్లీ కంట్రోల్ యువర్ బాడీ అండ్ మేనిపలేట్ ఆబ్జెక్ట్స్ సో కాంక్రీట్ ఇంటెలిజెన్స్ కిందకి ఏమేమి వస్తుంది అంటే ఒకటి మన బాడీని ఫుల్ కంట్రోల్లో ఉంచుకోవడం సెకండ్ థింగ్ మన చుట్టూ ఆబ్జెక్ట్స్ మీద ఇంటెలిజెన్స్ అనేది అప్లై చేయడం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దాన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు ఎన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు అది కాంక్రీట్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది నెక్స్ట్ సోషల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ది అబిలిటీ టు కమ్యూనికేట్ విత్ పీపుల్ అండర్స్టాండ్ అండ్ పర్ఫార్మ్ ఇన్ సోషల్ రిలేషన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మనం వన్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే నలుగురితో స్టే అవుతూ ఉంటాం సో ఆ నలుగురితో సొసైటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మంచిగా కమ్యూనికేట్ అవ్వడం పాజిటివ్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవడం వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవడం అండ్ సోషల్ రిలేషన్స్లో పర్ఫామ్ చేయడం ఇది సోషల్ ఇంటెలిజెన్స్ సో థాండెక్స్ ఫ్యాక్టర్ థియరీలో ఇచ్చిన త్రీ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏంటివి అంటే ఒకటి ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ సెకండ్ వన్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ థర్డ్ వన్ సోషల్ ఇంటెలిజెన్స్ ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి థింకింగ్ కిందకి వస్తుంది మైండ్లో ఏవైతే యాక్టివిటీస్ ఏం ఇమాజిన్ చేసుకున్నా రీజనింగ్ చేసుకున్న మెమరీ ఏదైనా గుర్తుపెట్టుకున్న అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కిందకే వస్తాయి నెక్స్ట్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మన చుట్టూ ఉన్న థింగ్స్ని ఎలా యూజ్ చేయగలుగుతాం ఎన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయగలుగుతాం వాటిని మనం యూజ్ చేయగలిగే అబిలిటీ ఉండడమే కాంక్రీట్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి నలుగురితో మంచి పాజిటివ్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవడం అందరితో మాట్లాడగలిగే అబిలిటీ ఉండడం వేరే వాళ్ళని అర్థం చేసుకునే అబిలిటీ ఉండడమే మన సోషల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఈ థాండెక్స్ మల్టీఫ్యాక్టర్ థియరీలో థౌండెంక్ ఇంకా దేని గురించి మాట్లాడుతారో అంటే ఫోర్ ఆట్రిబ్యూట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్లో ఫోర్ ఆట్రిబ్యూట్స్ ఏమేమి ఇచ్చారంటే ఒకటి లెవెల్ నెక్స్ట్ వన్ రేంజ్ థర్డ్ వన్ ఏరియా ఫోర్త్ వన్ స్పీడ్ లెవెల్లో ఏం చెప్తారు అంటే లెవెల్ అనేది డిఫికల్టీ ఆఫ్ అ టాస్క్ ఇప్పుడు నార్మల్గా మనం క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నామంటే అక్కడ మనం టేబుల్స్ అనేవి వేస్తుంటాం లైక్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకునే ముందు బ్లూ ప్రింట్ వేసుకుంటాం అండ్ టేబుల్స్ కూడా ప్రిపేర్ చేస్తాం ఆ టేబుల్స్లో మనం హార్డ్కి ఇంత పర్సంటేజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం మోడరేట్కి ఇంత పర్సంటేజ్ ఈజీ ఇంత పర్సంటేజ్ సో ఈ డిఫికల్టీ అనే దాన్ని లెవెల్ అని చెప్పారు నెక్స్ట్ రేంజ్ ఏంటిది అంటే నంబర్ ఆఫ్ టాస్క్ ఎట్ ఎనీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్స్ ఉన్నాయి లైక్ హార్డ్ ఒకటి ఉంది మోడరేట్ ఒకటి ఉంది ఈజీ ఒకటి ఉంది ఒక్కొక్క లెవెల్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్ ప్రి పర్ఫామ్ చేస్తాము అన్నదే మన రేంజ్ నంబర్ ఆఫ్ టాస్క్ ఎట్ ఎనీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ నెక్స్ట్ ఏరియా గురించి మాట్లాడితే నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎట్ ఈచ్ లెవెల్ దట్ ఇండివిజువల్ ఈస్ ఏబుల్ టు రెస్పాండ్ సో ఏరియా ఏంటిది అంటే మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్క డిఫికల్టీ లెవెల్కి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఈ డిఫరెంట్ సిచువేషన్స్ ఏంటివి అంటే మన ఏరియా నెక్స్ట్ స్పీడ్

సో ఇది థౌండెక్స్ మల్టీఫ్యాక్టర్ థియరీ ఈ థౌండెక్స్ మల్టీఫాక్టర్ థియరీని ఆండ్రకిక్ థియరీ అని కూడా అంటారు సో ఇప్పుడు ఇది నార్మల్గా అంత ఫేమ్లో లేదు బట్ ఎప్పుడైతే థాండెక్ ఈ థియరీని ప్రపోజ్ చేశారో అప్పుడు ఇది చాలా ఫేమస్ అయింది ఇప్పుడైతే ఈ థియరీని ఎక్కడ కూడా నార్మల్గా యూజ్ చేయట్లేదు సో నార్మల్గా ఈ థియరీని క్వశ్చన్స్ అడగరు ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్స్ అడిగినా కూడా ఒకటి థాండెక్ ఇచ్చిన థియరీ పేరేంటి అని అడుగుతారు లేదు అంటే మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారో అని అడుగుతూ ఉంటారు ఆన్సర్ వచ్చేసి థాండైక్ నెక్స్ట్ ఇంకొకటి ఏం అడగచ్చు అంటే లైక్ కింద ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లో ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కాన్క్రీట్ ఇంటెలిజెన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ ఇంకొక ఫోర్త్ ఆప్షన్ ఇంకేదైనా పెట్టి కింద ఇచ్చిన దాంట్లో ఏది థాండెక్ ప్రపోజ్ చేసిన థియరీలో ఇచ్చిన ఇంటెలిజెన్స్ కాదు అని అడుగుతూ ఉంటారు సో ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఏంటివి ఆబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ సో ఈ మూడు కనుక మీకు గుర్తున్నట్లయితే ఆప్షన్స్ అనేవి ఈజీగా టిక్ చేయొచ్చు సో ఇది మల్టీ ఫ్యాక్టర్ థియరీ అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్